ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున యేసు సుగంధ సువార్త మానాలు వినడానికి వచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరం కూడా గత కాలం అంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మనకు మంచి ఆరోగ్యాలు దేవుడిచ్చి మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఈ క్షణం వరకు బ్రతికించి మరొక సమయంలో ఆయన వాక్యాన్ని వినడానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించిన దేవదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యం మనం వినడానికి మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థన చేసి మన హృదయంలో ప్రభు నాతో మాట్లాడమని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన దేవ, మీ మహోన్నత నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మీ అత్యంత మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా మమ్మలను ప్రభా వాక్యమైన ప్రియబిడ్డల కుటుంబాలను గత కాలం అంతా కూడా కాపాడారు. మరొక సమయం మీ సందులో గడపడానికి అనుకూలపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మీ వాక్యాన్ని మేము వినబోతున్నాం నాయన. మా హృదయాలు తెరవండి, మీ వాక్యమును మేము సేకరించడానికి, మీ వాక్యమును అర్థం చేసుకోవడానికి మీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున దేవుని వాక్యముల నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవనికైనను శ్రమ సంభవించనే అతడు ప్రార్థన చేయవలను, ఎవనికైనను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించుకోనవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేసేదరు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ రోజున. చూడండి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ కలిగినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు యేసుప్రభు. ఎక్కడ కూడా మీ బాట అంతా పూల బాటలాగానే ఉంటుంది, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా మీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం, లోకంలో శ్రమలు వస్తాయి. దేని గురించి శ్రమలు వస్తాయి అంటే యేసుప్రభు గురించి ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, యేసుప్రభు ధన్యతలన్నీ చెప్పిన తర్వాత నా నిమిత్తము జనులెల్లా మిమ్మలను నిందించి హింసించి మీ మీద దూషణ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ ఫలము పరలోకమందు అధికమగును, మీరు ఆనందించండి సంతోషించండి అని చెప్పాడు. అంటే ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు సంతోషించడం అనేటువంటిది అది సాధ్యపడేది కాదు. చాలామంది శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం మరీ కష్టం. ఇక్కడ భక్తులైనటువంటి యాకోబు సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, శ్రమ కలిగిందా మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడే శ్రమలో నుండి తప్పించేవాడు కాబట్టి. మనకి శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తాం. మనకున్నటువంటి వీక్నెస్ అది. ఎందుకు ప్రార్థనకు రాలేదు, ఆరాధనకు రాలేదు, క్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదంటే జ్వరం వచ్చింది రాలేదంటారు, లేకపోతే తలనొప్పి వచ్చింది రాలేదంటారు, ఆరోగ్యం బాగాలేదు రాలేదంటారు, పరిస్థితులు బాగాలేదు అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాం అంటారు, కుటుంబంలో శోధనలు ఎక్కువైపోయినాయి కానీ అందుకే గుళ్ళోకి రాలేకపోతున్నాం అంటారు. మనం తెలుసుకోవాలి, ఇలాంటివి వచ్చినప్పుడే దేవునికి మనం దగ్గరగా వెళ్ళడం మంచిది. ఏ శ్రమ వచ్చినా సరే, ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు మనం కృంగితే మనం చేతకాని వారం అవుతామని యోబు గ్రంథంలో రాయబడి ఉండదు. కృంగిపోకూడదు. శ్రమలు అనేటువంటి మానవులకు సహజంగా వస్తూ ఉంటాయి. సహజంగా ఎప్పుడు మనతోనే ఉండవు శ్రమలు. సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ, బలహీనతలు కానీ ఎప్పుడు ఏటల కాలం మనతో ఉండవు. కొంతకాలం వస్తాయి, తర్వాత వాటంతటికి అవే మాయమైపోతాయి, కనుమరుగైపోతాయి. జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేటువంటి సహజం. ఎదుగుతూ ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి శ్రమలు. మన జీవితంలో అనేకమైనటువంటి శ్రమల్లో కూడా వెళితేనే జీవితాలు రాడ్ తేలిపోతాయి. సున్నితంగా వెళ్ళిపోవాలంటే అది కష్టమే. సున్నితంగా నా లైఫ్ అంతా ఇలాగ ఈజీ వేలో వెళ్ళిపోవాలంటే ఏదైనా చూడండి, బ్రతికున్న ఏ చేప కూడా నీటి ఊటకు అలాగ కొట్టుకుని వెళ్ళిపోదు, నీటికి ఎదురు ఈదుతుంది. అలాగే బ్రతికున్న మనం అందరం కూడా ఈ లోకంలో ఎదురు ఈదుకుంటూ వెళ్ళాలి.
ఆ ఎదురు ఎదడానికి కావలసినటువంటి ఆ దమ్ము ధైర్యము ఆ సాహసము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ చేపైనా నీటి వాలికి వెళ్ళిపోతుందండి, అది చచ్చిపోయిందని లెక్క. చనిపోయిన చేపలే నీటి ఉరవడకు అలాగ కొట్టుకుని వెళ్ళిపోతా ఉంటాయి. బ్రతికున్న ఏ చేప కూడా అలా వెళ్ళదు, ఎదురే వస్తుంది. మానవులుగా మనం ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా ప్రతి శ్రమలో కూడా ఎదురీత కలిగేటువంటి ఆ యొక్క కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మీరు కోరుకోవాలి. ఎప్పుడు కూడా నాకు ఇలాగ లైఫ్లో సమస్యలు రాకూడదు, కష్టాలు రాకూడదు, ఆర్థిక ఇబ్బందులు రాకూడదు, అనారోగ్య సమస్యలు రాకూడదు, శోధనలు రాకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఏది రాకుండా ఇలాగ వెళ్ళిపోవాలని అనుకుంటే మాత్రం చూడండి, మనం చూస్తాం హాస్పిటల్లో ఏమంటే గుండె చెకప్ చేసేటప్పుడు ఈసీజీ చేసేటప్పుడు ఈసీజీలో ఇలా అప్ అండ్ డౌన్స్ కనపడతా ఉంటాయి అన్నమాట. ఇలా కనపడుతున్నట్టే నీ గుండె కొట్టుకుంటున్నట్టు, నువ్వు బ్రతుకున్నట్టు. అలాగే చనిపోయిన తర్వాత ఈసీజీ ఇచ్చారనుకోండి, గీత ఇలాగ ఉండిపోద్ది. అంటే ఒక వ్యక్తి ఇలాగ గీత ఉండిపోయిందంటే ఈసీజీలో ఆ వ్యక్తి చనిపోయినట్టే. మన జీవితంలో కూడా చచ్చిపోయిన వాళ్ళగా మృతతుల్యమైన వాళ్ళగా ఉండకూడదు, బ్రతుకున్న వాళ్ళగానే ఉండాలి. అనేకం వస్తామంటాయి, ఎదురెదాలి. వాటన్నిటిని ఫేస్ చేయడానికి కలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యం మనం కలిగి ఉండాలి. పిరికి వాళ్ళలాగా భయపడి దాగుకునే వాళ్ళలాగా మనం ఉండకూడదు. అమ్మో ఇక నేను బ్రతకలేను అని చాలామంది ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఈ లోకంలో యాత్ర ముగించేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అమ్మో ఈ శ్రమలు పడలేకపోతున్నాయి, ఈ కష్టాలు పడలేకపోతున్నాయి, ఈ అనారోగ్యం తట్టుకోలేకపోతున్నాను. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, 24 గంటలు కడుపు నొప్పి వచ్చి కడుపు నొప్పి తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయాడు అంటూ ఒకడు. ఏమండి, హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఉంది, బాగుపడతాడు ఏదో ఒక రోజునే. కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు వచ్చినప్పుడు కోపం వచ్చేసి ఊరేసుకుని చచ్చిపోవాళ్ళు ఉన్నారు, ట్రైన్ కింద పడి చచ్చిపోవాళ్ళు ఉన్నారు. సమస్యలు ఎల్లకాలం ఉంటాయా? ఉండవండి. ఆ గొడవలు అనేటువంటివి కొంతకాలం ఏముంటాయి. మనుషుల జీవితంలో ఇలాంటివన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన చావే పరిష్కారం అని ఎప్పుడు అనుకోకూడదు. లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చిందా చనిపోదామని అనుకుంటారు. వ్యాపారం అనేటువంటిది కూడా అప్ అండ్ డౌన్సే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లాభాలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో నష్టాలు వస్తాయి. వ్యవసాయమైనా సరే వరదలు వచ్చి మునిగిపోయినాయి. దేవుడు కృప చూపిస్తే వచ్చే సంవత్సరం అద్భుతమైన పంటలు పండిస్తాడు దేవుడు. ప్రతి దానిలో కూడా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని కొంతమంది, అమ్మో ఫెయిల్ అయిపోయామని, ఓ పాప అంటే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయి బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపోయిందంట. ఏమండి, ఒకసారితో అయిపోతుందా పరీక్ష అనేటువంటిది? ఒకసారి ఫెయిల్ అయిపోతే మరొకసారి సప్లిమెంటరీ లేదా, ఇంకోసారి రాయడానికి లేదా? అవకాశాలు ఉన్నాయి కదా జీవితంలో. బ్రతుకుంటే ఇప్పుడు పడిపోయినా మరలా తిరిగి లేస్తాం, ఇప్పుడు ఓడిపోయినా ఇంకోసారి గెలుస్తాం, ఇప్పుడు బలహీనమైపోయిన తర్వాత మళ్ళా బలవంతులు అవుతాం, ఇప్పుడు అనారోగ్యంతో బెడ్డ మీద ఉన్న రేపు అనే రోజు చలాగ్గా పరుగులు పెడతాం. ఏదో వచ్చిందని నీరసించిపోయి నిరుత్సాహపడిపోయి దిగులు పడిపోయి ఆందోళనకు గురి అయిపోయి ఏదో జరిగిపోతుంది, ఆ జీవితంలో జరగకుండా సంఘటనలు జరిగిపోతున్నాయని చాలామంది ఏమన్నా నిరాశ నిస్పృహలో దిగిపోతున్నారు, మానసిక రోగులైపోతున్నారు. ఏమండి, మనశ్శాంతి లేకుండా ఇలాగ జరిగిపోతుందని ఆందోళనకు గురైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను బట్టి అందరి మీద రుద్దేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనీరు. అలాంటి పరిస్థితులు చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఏ సమస్య నీ జీవితంలో ఎదురైనా సరే, ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్థుతి స్థితిగతులను మారుస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తావో, నీ ముందున్న ప్రతి సమస్యను ప్రభు తొలగిస్తాడు. ఏమండి, ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడి ఉంది, వెనకాల నుండి శత్రు సమూహం తరుముకుంటా వస్తా ఉన్నారు. ఆ సమయంలో అందరూ ఆందోళనకు గురి అయిపోయారు. ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది వీళ్ళ పరిస్థితులు. ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఏం చేయలేనటువంటి నిస్సహాయతలో ఉన్నారు. రాళ్ళు పట్టుకున్నారు మోషేని చంపడానికి, కానీ మోషే చేసింది ప్రార్థన చేశాడు. శ్రమ వచ్చింది, అక్కడ సమస్య ఎదురుగా నిలబడింది, ఒక అడ్డు పండగ అక్కడ నిలబడింది. దానిలో నుండి ముందుకు వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గాన్ని తెరిచేవాడు దేవుడు ఒక్కడే, మనుషులు తెరవరు. దాని కొరకని మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవా ద్వారం తెరమన్నాడు, మార్గం సరళం చేయమని అడిగాడు.
దేవుడు చెప్పాడు నీ చేతిలో ఉన్న కర్రతో నీటిని కొట్టమన్నాడు. కొట్టిన మరుక్షణమే వాళ్ళందరూ ఆరిన నేలన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఏ సమస్య వచ్చినా సరే దానిలో దేవుడు నిన్ను మునిగిపోనివ్వడు, దానిలో నిన్ను జల సమాధి చేయడు. ఆయన యెషయా గ్రంథంలో అంటాడు, నీవు అగ్నిలో పడి నడుచున్నాను అవి నిన్ను అగ్ని జ్వాలలు కాల్చవు, నీళ్ళలో కూడా వెళ్ళినా అవి నీ మీద పొరలవు అన్నాడు. నువ్వు ఎలాంటి శ్రమల్లో కూడా వెళుతున్నా సరే అవి నేనేం చేయు. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని మీద నువ్వు డిపెండ్ అయినప్పుడు, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అవన్నీ కూడా చూడండి. సముద్రం దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. నిలబడితే అక్కడ ఉన్నటువంటి బండలు ఉంటాయి, రాళ్ళు, అవన్నీ కూడా సవ్వరగా ఉంటాయి, నునుపు తేలిపోయి ఉంటాయి, చాలా అందంగా కూడా కనపడతాయి. ఎందుకో తెలుసా, అలలు ఎన్నిసార్లు వచ్చి కొట్టి పడితే అంత నునుపు అయిపోతాయి అన్నమాట రాళ్ళు. ఇసుక ఉందనుకోండి కింద నేల, అల వచ్చినప్పుడల్లా ఇసుక ఆ సముద్రపు గర్భంలో కలిసిపోద్ది, వెళ్ళిపోద్ది వెనక్కి. ఏదైతే తట్టుకుని నిలబడద్దో అది షైన్ అయిపోద్ది అన్నమాట. బండలు తట్టుకుని నిలబడతాయి అలలకు, ఆటుపోట్లకి షైన్ అయిపోతాయి. అవి చూసిన వాళ్ళు అందరూ ముడిచిపోతారు. కొంతమంది బీచ్లకు వెళ్ళిన వాళ్ళు చక్కని రాళ్ళు తెచ్చుకుంటారు, సవ్వరగా ఉన్న రాళ్ళు. ఎన్నో అలల చేత కొట్టబడి మొత్తపడి అది షైన్ అయిన తర్వాత అందరికి ఇష్టంగా మారింది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, శ్రమ కలిగినప్పుడు ఇసుకలాగా మనం వెళ్ళిపోకూడదు, సముద్ర గర్భంలోకి వెళ్ళకూడదు. నిలబడి తట్టుకుని నిలబడితే నువ్వు షైన్ అవుతావు, ప్రకాశిస్తావు, వికసిస్తావు. అన్నిటిని తట్టుకోగలిగే కృప దేవుడు నీకు అనుగ్రహించాలి. శ్రమ వచ్చింది కదని ఆందోళన పడొద్దు, అవన్నీ నీ మేలు కోసమే వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు ఇక్కడ 91వ కీర్తన అంటాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకో. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా ఎవరిని ముసుగుతాన్ని పట్టుకుని పడుకుంటే శ్రమలు పోతాయా, అనారోగ్యాలు పోతాయా, బలహీనతలు తొలగుతాయా, ఇబ్బందులు తొలగిపోతాయా? ప్రార్థన చేయాలి. ఆ శ్రమల నుండి తప్పించేవాడు దేవుడు. పడుకుంటే పోవు, అవి అధికమవుతాయి, ఎక్కువవుతాయి, బలహీనతలైన అనారోగ్యాలైన. ప్రార్థన చేసినానుకోండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. చేతగాని వాళ్ళలాగా దిగులు పడుకుంటా, ఆందోళన పడుకుంటా, జుట్టు పీక్కుంటా, నెత్తు కొట్టుకుంటా, ఇలాంటి పరిస్థితులు మనకు అనవసరం. మనం చేయాల్సింది మంచి సొల్యూషన్ దేవుడు మనకి ఇచ్చాడు, మంచి పరిష్కారం. శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడమే మంచి పరిష్కారం. అయ్యో ఏమైపోతుందని మనుషులను ఆశ్రయించడం వల్ల, బెంబేలెత్తిపోయి పరుగులు పెట్టడం వల్ల నీ శ్రమలు తొలగవు. అందుకని ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి శ్రమల్లో, వాళ్ళ జీవితాల్లో ఎదురైన కష్టాల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవునికి ప్రార్థన చేశారు. యాకోబు ఒక్కడే ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. శ్రమ కలిగింది, తినడానికి ఆహారం లేదు, పిలిస్తే పలికే వాళ్ళు లేరు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతను దర్శించినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. యోసేపు అయినా, లేకపోతే అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, ఇలాంటి మహాభక్తులు, మోషే అయినా, శ్రమలు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం కదా, యెహోషువకి శ్రమ కలిగింది. శ్రమ వచ్చినప్పుడు ఏమిటి ప్రభువా ఈ అపజయం ఎదురైందని ప్రార్థన చేశాడు. రెండు కాళ్ళ చందున తల కింద పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు లే అన్నాడు. దేవుడు ఆయన ధైర్యపరిచాడు, సమస్య ఏమిటో చెప్పాడు, దానికి పరిష్కారం ఏమిటో చెప్పాడు. అప్పుడు ఆ సమస్యను తొలగించుకున్నాడు, పరిష్కారం దొరికింది. మళ్ళా మార్గంలో ఎదురు లేనటువంటి యుద్ధ వీరుల్లాగా, సూర్యుల్లాగా ఆయన చేరవలసినటువంటి వాగ్దాన దేశానికి ధైర్యంగా తన ప్రజలను చేర్చగలిగాడు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకు ఎలాంటి పరిస్థితులైనా మార్చేస్తాడు, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుండైనా దేవుడు మిమ్మల్ని విడిపించగలుగుతాడు. అంత సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన నీ పట్ల అంత కృప కలిగి ఉన్నాడు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురై ఉండండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. మహాభక్తులు అనేక మందిని మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. పౌలు జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి, ఆయన అన్ని శ్రమల్లో కూడా ప్రార్థన ఒక ఆయుధంగా తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు, వాటిలో నుండి విడిపించబడ్డు. ఉగాది ఒక సమయంలో పేతురు సెరసాల్లో ఉన్నాడు, భయంకరమైన శ్రమ ఎదురొచ్చింది, సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాల్సింది, ఎన్ని వచ్చినా సరే ఎవరి దగ్గర రికమెండేషన్కి వెళ్ళక్కర్లేదు, ఎవరిని ప్రాధేయపడక్కర్లేదు, దేవునికి ప్రార్థన చేస్తే చాలు, దేవుడే నీ శ్రమంలో నుండి విడిపిస్తాడు. పౌలు శీలను మనం గమనించగలుగుతున్నాం. వాళ్ళ జీవితంలో కూడా
వాళ్ళు వెళ్ళే మార్గంలో పూతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక ఆవిడ్ని విడిపించారు వాళ్ళు. విడిపించడం వల్ల ఆ యొక్క దెయ్యాలు పట్టినటువంటి గుంపుకి నాయకురాలు కేసు పెట్టింది. కేసు పెడితే వీళ్ళని తీసుకెళ్ళి పౌలు శీలను తీసుకెళ్ళిపోయి జైల్లో బంధించేశారు. చీకటి గదిలో పడేశారు. సంకెళ్లతో చేతులు కట్టేశారు. కాళ్ళకు బోండాలు బిగించేశారు. కటిక చీకట్లో పడేశారు. ఏ నేరం చేశారని అంత భయంకరమైన శ్రమ వాళ్ళకి ఎదురొచ్చింది. వాళ్ళు విడిపించేవాళ్ళేరు, వాళ్ళు రక్షించేవాళ్ళేరు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళేరు. కానీ ఆ రాత్రి వాళ్ళు చేసిన పని ఏమిటి? ఏం చేశారు దేవుని బిడ్డలారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ రాత్రి వేళ పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ దేవుని స్తుతించారు. అలా ప్రార్థన చేయడం వల్ల, అలాగ పాటలు పాడడం వల్ల అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి అక్కడ సెరసాల పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి. తలుపులు తెరవబడ్డాయి. సంకెళ్ళు వాటంతట అవే తెగిపోయినాయి. బంధకాలు తెగిపోయినాయి. సంకెళ్ళు విడిపోయినాయి. వాళ్ళు శ్రమల్లో నుండి బయటకు వచ్చారు. ఆ శ్రమ, ఒక శ్రమ కలిగిందంటే దాని వెనకాల ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. శ్రమ వచ్చింది కదా అని, అయ్యో ఇదేంటి ఇలాగ అయిపోయింది, మేము ఏ నేరం చేసామని మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చి జైల్లో పడేశారు, చీకట వదిలో పడేశారు, మేము ఏ నేరాలు చేసాం, ఏం క్రైమ్ చేసామని మాకు సంకెళ్ళు బిగించారని ఏమాత్రం బాధపడకుండా, ఆందోళన పడకుండా, దిగులు పడిపోకుండా, మేము దేవుని పని చేస్తున్నాం కాబట్టి, దయ్యాలు పట్టిన వాళ్ళని నడిపిస్తున్నాం కాబట్టి, దేవుని సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి, మాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి అని దేవుని ప్రశ్నించకుండా, తమను తాము నిందించుకోకుండా, ఆ కష్టంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, కష్టంలో దేవునికి ప్రార్థన చేయడం వల్ల, శ్రమలో దేవునికి ప్రార్థించడం వల్ల, దేవుని స్తుతించడం వల్ల వారికి మేలు కలిగింది. వారి ద్వారా కొన్ని కుటుంబాలు రక్షించబడ్డాయి. అనేక మంది యేసుక్రీస్తు గొప్ప దేవుడని వీళ్ళ సువార్త ద్వారా రక్షించబడినట్లు మనం గమనించగలుగుతున్నాం. శ్రమ వచ్చింది కదా అని కృంగిపోకుండా, ఆందోళన చెందకుండా, ఆ శ్రమలోనే దేవుని స్తుతించండి, ఆ కష్టంలోనే దేవుని కీర్తించండి, దేవుని ఘనపరచండి. విశ్వాసులైన వాళ్ళకి చాలామంది తెలిసింది ఏమిటంటే, పరిస్థితులన్నీ బాగున్నప్పుడే ప్రార్థనలు చేస్తారు. పరిస్థితి కొంచెం ఏదన్నా డిస్టర్బ్ అయింది అనుకోండి, ప్రార్థన మానేస్తారు. ఎందుకు అనవసరం ప్రార్థనకి వెళ్తున్నాం, కష్టాలు పోవట్లేదు, బాధలు పోవట్లేదు, అనారోగ్యం తొలగట్లేదు అని ఇలాగ దేవునికి దూరం అయిపోయేటువంటి వాళ్ళు చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాం. చిన్న చిన్న వచ్చినంత మాత్రాన ప్రార్థన చేయడం మానకూడదు. ఇక్కడ మనం గమనించగలుగుతున్నాము, యోబు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న యోబు భక్తుని మన జీవితాన్ని ఆయన మనం గమనిస్తాం. ఆస్తి కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, కుటుంబం కలిగినటువంటి వాడు, అన్నీ కలిగిన వాడు, వాటితో పాటు భక్తి కూడా కలిగి ఉన్నాడు. భక్తి కూడా కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి వ్యక్తి జీవితంలో భయంకరమైన శ్రమ వచ్చింది. తనకున్న ఆస్తి అంతా కూడా పోయింది. తన కుటుంబం అంతా కూడా చనిపోయారు. భార్య తప్ప పిల్లలు, 10 మంది పిల్లలు చనిపోయారు. తనకున్న ఆప్తులు అందరూ దూరం అయిపోయారు. అంత మాత్రమే కాకుండా తన శరీరం మీద కూడా వ్యాధి వచ్చింది. కురుపులతో నింపబడ్డాడు. తన స్థానం అంతా కూడా మారిపోయింది. తన స్థితి, తన పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఒక రాజుగా ఉండవలసిన వాడు బూడిదలో గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని అంగలారుస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి, ఆ శ్రమ భూమి మీద మరి ఏ మానవుడికి వచ్చి ఉండదు. అలాంటి శ్రమ వచ్చినప్పుడు తన భార్య వచ్చి అంటుంది కదా, ఎందుకయ్యా దేవుడు దేవుడు అని దేవుణ్ణి పట్టుకుని ఏలాడతావు, ఉన్నవన్నీ పోయినాయి కదా, ఇంకెందుకు నీకు, దేవుణ్ణి దూషించి చావరాదని అంది. భర్త చావును కోరుకుంది ఆవిడ. అంటే ప్రేరేపణ అనమాట. ఇవన్నీ లేనప్పుడు నువ్వు బ్రతకడం ఎందుకు, చనిపోరాదని ఆత్మహత్య చేసుకోమని భార్య ద్వారా ప్రేరేపణ కలుగుతా ఉంది. కానీ యోబు ఏమాత్రం కూడా ఆ ప్రేరేపణకు లోబడలేదు. నిజమే కదా, నాకు ఎందుకు, నేను ఇంకా బ్రతికుండి ఎవరి కోసం బ్రతికుండాలి, దేనికోసం బ్రతికుండాలి, ఉన్నవన్నీ పోయినాయి, పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయింది, ఇంకెవరి కోసం నేను బ్రతకాలి, సరే భార్య కోసమన్నా బ్రతుకుందామంటే ఆ భార్య ఏమంటుంది, చావరాదని అంటుంది. మరి ఇంకెవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, నేను చనిపోతే పోలా అనేటువంటి ఆలోచన తన హృదయంలోని కొంచెం కూడా రాకుండా ఆ ఆలోచన తీసుకొచ్చినటువంటి అపవాదిని గద్దిస్తున్నాడు సాతానా నా వెనకాల పొమ్మన్నాడు. అంతే, వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళా గొక్కది పీల్చుకున్నాడు. మళ్ళా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అంత శ్రమలో కూడా, యోబుకు వచ్చినటువంటి శ్రమల్లో, యోబుకు వచ్చిన కష్టాల్లో ఈ లోకంలో ఏ మానవుడికి రాలేదు.
ఆయన చిన్న చిన్న శ్రమలకు కృంగిపోతున్నారు దేవుని నన్ను పట్టించుకోవట్లేదని దేవుని మీద నిందలు వేస్తున్నారు దేవుని విడిచిపెడుతున్నారు ప్రార్థన మానేస్తున్నారు ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కావు గుర్తుంచుకోండి ఈ లోకములో ఉండే శ్రమలు నిరంతరం నీతో ఉండవు శ్రమ కలిగినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు అన్నది మర్చిపోబాకండి ఈ శ్రమ నీ మేలు కోసమే నీ మంచి కోసమే నీ శ్రేయస్సు కోసమే దేవుడు పంపిస్తున్నాడేమో అర్థం చేసుకోండి చూడండి కంసాలైన బంగారాన్ని తీసుకెళ్తాడు ఆ బంగారపు శుద్ధం తీసుకెళ్ళి ఆయన అగ్నిలో పడవేస్తాడు కొలిమిలో పడవేస్తాడు అది కాల్తా ఉంటది కాల్తా ఉంటే ఆయన అక్కడ దాని వైపే కన్నులు పెట్టి చూస్తా ఉంటాడు ఇది ఎంతవరకు కాలాలో అంతవరకే కాలేటట్లు చూసుకుంటాడు కాలిది సరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని చల్లని నీళ్ళలో పెడతాడు అగ్నిలో కాల్తున్నటువంటి బంగారపు శుద్ధం అనుకుంటది అబ్బా ఈ అగ్నిలో ఇలా కాల్చి పడేసాడు నేను ఇలా చల్లని నీటిలో పెడితే బాగుండు కదా అని అనుకుని ఉంటుంది మరి చల్ల నీటిలోనే బాగుంది అనుకునే లోపు మళ్ళీ తీసి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ తీసుకెళ్ళి కొలిమిలో మళ్ళీ పడేస్తాడు అయ్యో మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఎక్కడ పడేస్తాడని బాధపడదు ఎప్పటి వరకు ఆయన కొలిమిలో పడేస్తాడు ఎప్పటి వరకు తీసుకొచ్చి నీళ్ళలో పడేస్తాడంటే ఆ దాని మీద ఉన్న మాలిన్యం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి ఆ కంసాలివాణి యొక్క ముఖము దానిలో ప్రకాశవంతంగా కనబడేంత వరకు దాన్ని కాలుస్తూ ఉంటాడు ఆయన అలాగే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో క్రీస్తును వెంబడిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా శోధనలు కష్టాలు వచ్చేవి మనల్ని నాశనం చేయడానికి కాదు మనల్ని పతనం చేయడానికి కాదు పాతాళ వశం చేయడానికి కోసం కాదు ఇవన్నీ కూడా క్రీస్తు రూపంలోనికి మనల్ని మార్చడానికి క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడడం కోసమే ఈ శ్రమలు మనతో వస్తూ ఉంటాయి ఇంకోటి గుర్తుంచుకోవాలి అది కాలుతున్నంతసేపు ఆ యొక్క గోల్డ్ స్మిత్ యొక్క కనుదృష్టి దాని మీదే ఉన్నట్లుగా నువ్వు శ్రమ పడుతున్నంతసేపు నీకు శ్రమల్లో ఉన్నంతసేపు దేవుని దృష్టి నీ మీదే ఉంటుంది అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు బాధపడవద్దు కలవరపడవద్దు శ్రమ వచ్చిందంటే దాని మీనింగ్ ఒకటే దేవుడు నీతో ఉన్నాడని దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు నిన్ను స్వస్థపరచడానికి నీకున్న శ్రమ నుండి తప్పించడానికి నీకున్న అనారోగ్యం నుండి విడిపించడానికి దేవుడు నీతో ఉన్నాడు శ్రమ వచ్చినప్పుడు మానవులు నీతో ఉండరు నిన్ను నమ్ముకున్న వాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళు నీతో ఎవరు ఉండరు దేవుడు ఒక్కడే నీతో ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మీలో ఎవరికైనా శ్రమకు సంభవించిన వాళ్ళు ప్రార్థన చెయ్యాలి శ్రమలకు పరిష్కారం ప్రార్థనే ప్రార్థన ద్వారానే నీకు పరిష్కారం ఎవరు అనేక మంది యేసుప్రభు దగ్గర స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు కుష్ఠరోగులు ఉన్నారు వాళ్ళ కుష్ఠరోగం తగ్గించుకోవడానికి ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ప్రార్థన చేశారు ఆ చిన్న ప్రార్థనే వాళ్ళ భవిష్యత్తును మార్చింది వాళ్ళని శుద్ధులుగా చేసింది వాళ్ళు ఆరోగ్యవంతులుగా తీర్చింది ప్రియ దేవుని బిడ్డలారా ఈ కానానులో నుండి ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరకు వచ్చింది వాళ్ళ ఇంట్లో శ్రమ ఉంది శ్రమ గురించి ఏసై దగ్గరకు వచ్చింది మొరపెడుతుంది అయ్యా 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 అని గోజాడుతూ ఉంది ఆ ప్రార్థన తన కుటుంబంలో శ్రమను తొలగించింది త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు భిక్షకుడు అతడు యేసుప్రభు ఆ మార్గాన్ని వెళుతుంటే కేకలు వేశాడు దావీదు కుమారుడు కరుణించమని ఆ కేకలు యేసుప్రభు యొక్క ఆ నడకను ఆపేసినాయి యేసుప్రభు దగ్గర తీర్చుకున్నాడు అతను బాగు చేశాడు అతనికి దృష్టిని ప్రసాదించాడు నువ్వేసే కేక నువ్వు చేసే ప్రార్థన నీ సమస్యల నుండి విడిపిస్తుంది నీ కష్టంలో నుండి విడిపిస్తుంది నీ శ్రమలో నుండి విడిపిస్తుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది శ్రమ కలిగినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళడం కాదు దగ్గరకు రావడం నేర్చుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన మానేయడం కాదు ప్రార్థన దగ్గరకు రావాలి కుటుంబంలో శ్రమలు ఉన్నాయా శోధనలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏ ఉన్నా సరే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం నీ ఆలోచన కాదు మనుషుల యొక్క ఆలోచన కాదు ఒకటే పరిష్కారం ప్రార్థన ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది యేసుప్రభు అనేక సందర్భాల్లో చేశారు చెప్పారు మీరు ప్రార్థన చేయండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి యేసుప్రభు శిష్యులు కూడా నిద్రపోతున్నారు ప్రార్థన చేయాల్సిన సమయంలో కష్టం వస్తుందని తెలుసు శ్రమ కలుగుతుందని తెలుసు యేసుప్రభు చెప్పారు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయమని చెప్పారు యేసుప్రభుకు తెలుసు శోధనలో ప్రవేశించకుండా ఉండాలన్నా ప్రార్థనే పరిష్కారం
ప్రవేశించిన దాని నుండి బయటికి రావాలన్న ప్రార్థనే పరిష్కారం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, నీకు వచ్చిన కష్టాన్ని దేవునికి తెలియజేయడం, నీకున్న అవసరాన్ని దేవునికి తెలియజేయడం, నీకున్న ఇబ్బందులు దేవునికి తెలియజేయడం, అదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దానికోసం వేదాంత విద్యనే అభ్యసించక్కర్లేదు. ప్రార్థన అంటే మీ తండ్రితో మీ సమస్యను ఏ విధంగా చెప్పుకుంటున్నారో, పరలోకమందున్న మీ దేవునికి మీ సమస్యను చెప్పుకోవడమే మీకు పరిష్కార మార్గం. అనేక మంది భక్తులు వాళ్ళ ప్రార్థనల ద్వారానే, దావీదుకు అనేక శ్రమలు వచ్చినాయి, నేను ఆపత్ కాలమందు నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటాడు. ఆపద వచ్చిందా, మొరపెట్టు, దేవుని దగ్గర మొరపెట్టు, ప్రార్థన చేయి. అంతేగాని చతికిలు పడి నీరసించిపోయి నిరుత్సాహపడిపోయి బలహీన పడిపోయి ప్రార్థనకు దూరం అవ్వద్దు. అది నిన్ను ఇంకా మరింత సంకటంలోని తీసుకెళ్ళిపోద్ది, మరింత దిగుల్లోనికి ఆందోళనకు గురి చేస్తుంది, నిన్ను మరణానికి తీసుకెళ్ళిపోద్ది. అపవాది నిన్ను ఎక్కడికైనా ఇడ్చుకెళ్తాడు కష్టం వచ్చినప్పుడు. ఎందుకు దేవుని దగ్గర నీకు సుఖం లేదు దుఃఖం లేదు అంటాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వారు ప్రార్థన చేయాలి. ఏది వచ్చినా సరే, ఏ ట్రబుల్ వచ్చినా సరే, ఏ టెంప్టేషన్స్ వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు ఎదుర్కొంటున్నా సరే, ప్రార్థన పరిష్కరిస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా చేశాడు, మోషే చేసిన ప్రార్థనల ద్వారా, యెహోషువ చేసిన ప్రార్థనల ద్వారా, అబ్రహాము చేసిన ప్రార్థనల ద్వారా, ఏలియా చేసిన ప్రార్థనల ద్వారా, ఆకాశమే వర్షింపకుండానట్లు చేశాడు ప్రార్థన. ప్రార్థనలు అంత పవనుంది కాబట్టి ప్రార్థనలు ఎదగండి, ప్రార్థనలో బలపడండి, దేవునికి సమీపస్తులు కొనండి. ఏ సమస్య కూడా మీ దరికి లేకుండా ప్రార్థనే దూరం చేసేస్తుంది. ప్రార్థన మీ శ్రమ కలిగినప్పుడు ప్రార్థన మాత్రమే చాలా ప్రాముఖ్యమైనది, నిర్లక్ష్యం చేయబాకండి. మీకు బాధ వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తే బాధ ఎక్కువవుద్ది, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తే అనారోగ్యం ఇంకా ఎక్కువైపోద్ది. ఏదైనా చిన్నది వచ్చినప్పుడు ఆ చిన్నదానిలోనే ప్రార్థన మొదలుపెట్టి అది ఇంకా ఎక్కువ కాకుండా ఉంటుంది. అందుకని శ్రమ వచ్చినప్పుడు దిగులు పడబాకండి, నిరాశ నిస్పృహలు గురికి పోబాకండి. దేవుడు మీతో ఉన్నాడు, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం ప్రాణం పెట్టాడు, మీకోసం రక్తం కార్చిన యేసయ్య మిమ్మల్ని శ్రమలో నుండి విడిపించలా, మీ సమస్యలో నుండి తప్పించలా, తప్పనిసరిగా తప్పిస్తాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రమ కలిగినప్పుడు మేము ఆందోళన గురి కాకుండా, నిరాశ నిస్పృహలు దిగిపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా, ప్రార్థన పరిష్కరిస్తుందని తెలుసుకొని ప్రార్థన చేసే మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి. అనేక మంది భక్తులు సమస్యల్లో కూడా శ్రమల్లో కూడా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే వారికి ఉన్న శ్రమల నుండి విడిపించారు, నిందల నుండి తప్పించారు, వారికి అగ్నిలాంటి శ్రమలు కలిగిన వాటిలో నుండి విడిపించారు. తండ్రి మా పక్షంగా ఉండి మా పక్షంగా కార్యాలు చేసే దేవుడికి ఉన్నది మీ స్తోత్రాలు. ప్రియబిడ్డలు ఎంతమంది వాక్యం విన్నారు, ఎంతమంది శ్రమల వల్ల నిరాశల్లో ఉన్నారో విడిపించండి. వాళ్ళకు వచ్చిన అపజయాల్లో, వాళ్ళకు వచ్చిన కష్టాల్లో, వాళ్ళకు వచ్చిన అనారోగ్యంలో ప్రార్థన చేయమని నేర్పించారు. ప్రార్థన చేయడం నేర్చుకుని ప్రార్థన ద్వారా జయం పొందే భాగ్యం కలుగు చేయమని. వీరి కుటుంబాన్ని దీవించండి, వీళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వండి, వీళ్ళకున్న కష్టాల్లో నుండి శ్రమల్లో నుండి విడిపించండి, నిందల్లో నుండి అవమానాల నుండి తప్పించండి. ప్రభా ఎలాంటి నిరాశలో ఉన్నారో లేవనెత్తండి, ఎలాంటి బలహీనతలో ఉన్నారో బలపరచండి. అన్ని విషయాల్లో బిడ్డల కుటుంబాలకు మేలు చేయండి, సంతృప్తిని కలుగు చేయండి, సమృద్ధిని దయచేయండి, ఆయన ఆరోగ్యములు దయచేయండి. అన్ని విషయాల్లో మేలు చేసి మహిమ మీరు పొందండి. విన్న వాక్యానుసారంగా ధైర్యపరచబడి బలపరచబడి మీలో ముందుకు సాగే భాగ్యం బిడ్డలకు కలుగు చేయమని యేసయ్య నామ నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు ఓర్పుతో వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు అనిత్యం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.